సూర్యాపేటలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నార్కెట్పల్లి, నల్గొండ, కోదాడ మీదుగా విజయవాడకు మళ్లించినట్టు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సీఎం బహిరంగ సభ ముగిసేంత వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు. 3000 మంది సిబ్బందితో పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నామని చెబుతున్న ఎస్పీ రాజేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సందర్భంగా భారీగా పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై అనుకునే ఈ సభ ఉండడంతో కూడా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లాంటి సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి? అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం. మా సూర్యాపేట జిల్లా తరఫున, జిల్లా పోలీస్ తరఫున, మీ అందరూ కూడా మా అంటే మన ప్రయాణికులు మరి అలాగే పబ్లిక్ వచ్చే మన మీటింగ్ వచ్చే పబ్లిక్ అందరూ కూడా ఎవరు కూడా ఎలాంటి ప్రయాణికులకు కానీ ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్లో ఎక్కడ కూడా చిక్కుపోకుండా అలాగే సమయం వృధా కాకుండా మనకి ఆంక్షలు కాకుండా అందరు సహకారంగా కోరుతున్నాము. మా అందరూ కూడా నార్కెట్పల్లి నుంచి డైవర్షన్ తీసుకొని టువర్డ్స్ మన హుజూర్నగర్ వెళ్ళిపోయి మిర్యాల కూడా మిర్యాలగూడ నుంచి హుజూర్నగర్ నుంచి వయా కోదాడ మళ్ళీ విజయవాడకి వెళ్ళిపోవచ్చు. అలాగే విజయవాడ నుంచి వచ్చి వెహికల్స్ మొత్తం కూడా మనకు కోదాడ నుంచి డైవర్షన్ తీసుకొని టువర్డ్స్ మిర్యాల కూడా మిర్యాలగూడ నుంచి టువర్డ్స్ నార్కెట్పల్లి నగరం నుంచి హెడ్ వెళ్ళిపోవచ్చు. సో దట్ ఆ ప్రయాణికులకు ఎలాంటి అంతరాయం ఉండదు. ఒక 10 కిలోమీటర్లు ఎక్సెస్ ఉంటుంది కానీ అది కూడా చాలా తక్కువనే మనకి వాళ్ళకి హైవేని మళ్ళీ హైవేని ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. అలాగనే ఇక్కడ హైవే మీద ఒక 6 కిలోమీటర్ల వరకు ప్రయాణికులతో పాటు మనకు పబ్లిక్ మేము ఉంటుంది కాబట్టి పబ్లిక్ వెహికల్స్ వస్తాయి కాబట్టి ఆ పబ్లిక్ వెహికల్స్ వచ్చినప్పుడు ఈ ప్రయాణికులకు అంతరాయం కలుగుతుంది కాబట్టి వాళ్ళ సౌకర్య కోసమే ఈ డైవర్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ కూడా మన హైవే మీదకి వెళ్ళి మొత్తం పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మన హైవే పక్కనే ఉంది కాబట్టి వారికి కూడా ఈ మన సరైన భద్రతా సౌకర్యం కలిగించడం కోసం ఈ యొక్క అందరూ కూడా మాకు సహకరించాలని 3000 మందితో మేము ఈ రోజున బందోబస్తు మనం నిర్వహిస్తున్నాము. ఈ బందోబస్తు మొత్తం కూడా మనం హెలిప్యాడ్ ఫస్ట్ ఎస్పీ కాలేజ్ హెలిప్యాడ్ ఉంది. చెప్పండి, ముఖ్యంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కొనసాగుతున్నాయి? ట్రాఫిక్ ఆంక్షలు కదండి, ఈ ఒక డైవర్షన్ మాత్రమే, ఒక సహకారం మాత్రమే. ఈవినింగ్ 4 o'clock క్లోజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం ఎంతమంది బందోబస్తు చేపడుతున్నారు? మొత్తం 3000 పై చిలుకుతో బందోబస్తు చేస్తున్నాము. 9 మంది అడిషనల్ ఎస్పీలు అండ్ మా సీనియర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు అండ్ స్పెషల్ పార్టీస్ టీఎస్ఎస్పీ మరియు ఏఆర్ కూడా ఉన్నది. మొత్తం కలుపుకొని 3000 పైన ఉంటారు సార్ అండ్ ఈ మొత్తం బందోబస్తు అంతా కూడా చాలా భద్రతా పరిశ్రమైన భద్రతలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తంగా సీఎం కేసీఆర్ ప్రగతి నివేదన సందర్భంగా 3000 మంది భారీగా పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వైపు వెళ్లే వాహనాలను సాయంత్రం 4 గంటల వరకు నార్కెట్పల్లి మీదుగా కూదాడ మీదుగా అటు నుంచి విజయవాడకు వెళ్ళేటట్టుగా ట్రాఫిక్ సడలింపు అయితే చేసినట్టు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్.